ట్రంప్ సారు చి బైడెన్ సారు చూపిస్తున్నాడు రువడి గా సినిమా చూస్తే మస్తు సానుభూతి కలుగుతుంది సానుభూత కాదు కాదు అనుభూతి మా నిరుద్యోగి రెండు జాబులు కొట్టిండు అప్పట్లో అయ్యో జాబు కొడుతుంది నిరుద్యోగి ఎట్లయితాడు గాలి తాగకుంటే మనం అస్సలు బతకలేము సారీ సారీ నీళ్లు తాగకుంటే నేను ఇట్లా చెప్తుంటే మీకు నవ్వు వస్తుందో కోపం వస్తుందో గానీ మన లీడర్లు గిట్లనే తికమాక అవుతున్నారు వారి మొదలు టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజన్న కాంచెల్లి సురువు చేద్దాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మొదటి ప్రాధాన్యత పల్లె రాజశేఖర రెడ్డి ఓ సారు పల్ల రాజేశ్వర రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ కాదు మీ టీఆర్ఎస్ పార్టీ మున్పు ఎమ్మెల్సీ ఇప్పుడు రైతు బంధు సమితి అధ్యక్షుడు ప్రగతి భవన్ లో ముఖ్యమైన లీడర్ కూడా గట్ల మర్చిపోతేట్లనే రాజన్న ఇక కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డ రాముల నాయక్ సార్ గురించి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం మాట్లాడిండో నుండి కాగనట రాముల నాయక్ సార్ నోడియకుంటే మస్తు నష్టమైతది అంటున్నాడు అటు రాములన్న ఇటు ఉత్తమన్న ముంగట్నే ఇట్లా అనే వరకు ఆయన ఉరికొచ్చి గెలిపియాలని అన్నాడు ఇక పొద్దుగాల కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్నాక ఎమ్మెల్సీ ఏమన్నదంటే అంజన్న ఏమన్నదంటే మరి ఇప్పుడు కరోనా మహమ్మారి దేశంలో అయ్యో కంట్రోల్ చేయాలి ఎంపీ విజయసాయి రెడ్డి సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కాడా కర్మాగారం అనవయి కారాగారం అన్నాడు అంటే జైలు అన్నట్టు మై కులం గంట మాట్లాడేటప్పుడు తికమక్క అవుతుంటారు అప్పుడప్పుడు ఈ ముచ్చటాలకు తెలుసు కానీ కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు ఊకుకి ఇట్లా అయినందుకే ఇదే వైసీపీ లీడర్లు లోకేష్ అని ఎన్నో మాటలు ఎడ్డిచ్చిరూ తీరు పేరు పెట్టిరు అబ్బా దొరికినరా వైసీపీ పెద్ద లీడర్ అని మీరు ఊకుకే జైలుకు పోతారు కాబట్టి అదే చేస్తున్నారని వేస్తున్నారు పార్టీ ఏదైనా తప్పులు దొరికితే ఇట్లా చేస్తారన్నట్టు కాబట్టి ఆల్సమైనా సరే గాని మంచిగా ఆలోచన చేసుకొని మాట్లాడు సార్ లేకుంటే మీరు అంటే వడనోళ్లు నిన్నారంటే సోషల్ మీడియా గిర్కలు కొట్టిస్తారు మళ్ళా